వెల్కమ్ టు అమ్మమ్మ వంట ఇల్లు. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఎంతో టేస్ట్గా ఉండే హోటల్ స్టైల్ టమాటా రైస్ ఎలా చేయాలి నేర్చుకుందాం. ముందుగా టమాటా రైస్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పెద్ద టమాటాలు 6 ఇలా ముక్కల కింద తరిగి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కొంచెం కరివేపాకు, ఇవి మసాలా దినుసులు, హోల్ గ్రామ్ మసాలా అంటారు, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, ఈ 4 ఈ కాయలు తీసుకోవాలి. కావాల్సిన వాళ్ళు ఇంకేమైనా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా చీల్చి పక్కన పెట్టుకోవాలి. రైస్ అనమాట, మామూలు రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఈ నార్మల్ రైస్తో చేసుకుంటేనే బాగుంటుంది. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇవి కావాల్సిన పదార్థాలు. దీనికి కొంచెం నెయ్యి కూడా కావాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని 1 వెడల్పాటి గిన్నె పెట్టుకొని దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నాక ఈ మసాలా సామాన్లు తీసుకుని వేసుకుందాం. బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే మొత్తానికి మనకు కావాల్సిన సాల్ట్ కూడా వేసేసుకుందాం మన టేస్ట్ తగ్గట్టుగా. మన టేస్ట్ ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకుందాం. పసుపు కూడా చిటికెడు వేసుకుందాం. పసుపు పెద్ద దాంట్లో వాడితే మన ఒంటికి కూడా ఆరోగ్యం మనకి మంచిది. ఇప్పుడు కొంచెం వేసాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి. ఇందా మనం తీసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేశాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం మంట హై చేసుకుందాం. ఇవి వేగాలండి బాగా. టమాటా ఇవి వేసే ముందు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ ఇలా వేస్తూ ఉంటే కనుక ఫ్రై అవుతాయి మనకి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందామండి. ఇందా మనం తీసి పెట్టుకున్నాం, కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి మొత్తం వేసేసుకుందాం. ఒకసారి పట్టుకట్లా పట్టుకొని ఫ్రై చేద్దాం. అప్పుడు కలుస్తే మొత్తం మనకి ఇక
దీంట్లో కొంచెం మనం టేస్ట్ తగ్గట్టుగా కారం కూడా వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాం. కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం. దీనికి కొంతమంది టమాటా క్యూరీ గింజ వేసుకుంటారు. అలా కాకుండా ఇలా చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. టమాటా ముక్కల కింద కట్ చేసి వేసుకుంటే ఇవి రైస్తో పాటు ఉడికి బాగా టేస్ట్గా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు వీటిలో మనం ఇందాక 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. ఇంకా 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు అండి వాటర్. ఇప్పుడు ఇవన్నీ కూడా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేంతవరకు వెయిట్ చేద్దామండి. ఇవన్నీ చూసారా ఇప్పుడు ఎలా మరుగుతుందో. ఇలా మరిగాక అప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్నాము రైస్ని ఈ టమాటాలు దీంట్లోకి వేసేసుకోవాలి. కడిగి 1 పావు గంట దాని పెట్టుకున్నా ఉంటే కనుక రైస్ బాగా బాయిల్ అవుతుంది. రైస్ వేసేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక 1-10 మినిట్స్ వెయిట్ చేయాలి. అప్పుడు ఈ రైస్ ఈ టమాటా మొత్తం అంతా కూడా మనకి బాయిల్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి మన టమాటో రైస్. దీన్ని టమాటో పులావ్ అని కూడా అంటారు. వేడివేడిగాను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని ఇది రైతాతో కలిపి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.